లవ్ స్టోరీస్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఇంకేమనుకున్నావు? అంటే 2 ఇయర్స్ ఎడ్జ్ ఉంది కదా, 2 ఇయర్స్ ముందు వచ్చిన కాబట్టి రిలేషన్షిప్స్ అంటే వీడు మ్యారేజ్ మెటీరియల్. వీడు ఒక్కసారి ప్రేమిస్తే ఇంకా పెళ్లి చేసుకునే వరకు వీడు చాలా జెన్యూన్, లాయల్, ఇట్లా ప్యూర్ లవర్. ఐ హావ్ సమ్ ఫ్లాస్, నాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి రిలేషన్షిప్లు. కొంచెం నేను ఇట్ల ఇట్లా షేక్ అవుతుంటా, స్ట్రాంగ్ ఉండలేను. అది యాక్టర్ అయినప్పటి నుంచి కాదు, ముందు నుంచి మేము డిగ్రీ వెన్ హీ వాజ్. నాకు కొంచెం నా కెరియర్, నా లైఫ్ ఎప్పుడు ఎప్పుడు కెరియర్ 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 అని ఉంటా. ఏది కొంచెం టైం తీసుకున్నా ఐ కాంట్ గివ్ టైం. బేసికలీ రిలేషన్షిప్ అనేది ఇంకో పర్సన్ నర్చర్ చేసి టైం ఇచ్చి పూర్తిగా అదొక దెర్ ఇస్ అ టైమ్ ఫర్ దట్ ఫర్ మీ ఇన్ లైఫ్. ఐ కాంట్ గివ్ దట్ టైమ్ బికాస్ ఆల్మోస్ట్ ఆల్ మై టైమ్ గోస్ ఇన్ టు వాట్ ఐ డూ అండ్ ద డ్రీమ్స్ ఐ హ్యావ్. సో బట్ దిస్ ఫెలో ఇస్ ద విడ్ బెటర్ రిలేషన్షిప్స్లో యాజ్ అ హీస్ ద గుడ్ హస్బెండ్ ఈస్ ద ఐ డోంట్ వాంట్ బి ఎన్ హస్బెండ్ హీ విల్ బీ ద ఐడియల్. పెళ్ళి కూడా వీడిదే ఫస్ట్ అవుతుంది. నీదే అవుతుంది, నాతో పెట్టుకుంటే నీది కాదు పెళ్లి. దే విల్ హ్యాపీలీ అగ్రీ. ఆల్రెడీ మమ్ అండ్ డాడ్ ఆర్ సేయింగ్ దే రెడీ, దే రెడీ ఫర్ అ గ్రాండ్. యు ఆర్ ద ఓన్లీ హోప్ దో ఎవెన్చువల్లీ. ఓ 3-4 ఇయర్స్ లో అయినా నువ్వు ఫర్ దెం టు హావ్ గ్రాండ్ కిడ్స్ యు ఆర్ సేయింగ్. ఏదైనా కొంచెం లీనియేజ్ ముందుకు వెళ్ళాలంటే ఇంకా చూద్దాం. ప్రతిదీ నన్ను ఫాలో అయినావు, ఇది నువ్వు ముందడి వేస్తే నేను కొంచెం అనలైజ్ చేసి అనలైజ్ చేసి కొంచెం ఇన్స్పిరేషన్. ఇట్లాంటి రిస్క్లు అన్నీ నా మీద పెడతాడు అన్నమాట. లేసిక్ కూడా ఫస్ట్ నువ్వు చేసుకుంటే తర్వాత నేను చేసుకున్నా. సరే ఓకే, ఇట్ వాజ్ లైక్ నీకు సక్కగా అవుతుందా లేదా చూద్దాం, పోయి చేసుకొని రాపో. దాని తర్వాత సెట్ ఉన్నావు లేదు నేను చేసుకుంటా ఇప్పుడు అంటాడు. పెళ్ళి కూడా అట్లా చేసుకోమంటున్నాను. బెటర్ ఐ థింక్. యా ఓకే, నెక్స్ట్ యాజ్ అ పే బ్యాక్ ఐ విల్ డూ దట్. ఓకే.